నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రేవంత్ రెడ్డి వ్యూహం మార్చుకున్నారా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై ఎటువంటి చర్యలు తీసుకోరా ఈ అంశానికి సంబంధించి ఆయన ఎలా ఆలోచిస్తారనే దానికి సంబంధించి ఎంతో ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యూహం మార్చుకున్నారు సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అటు కేసీఆర్ కేటీఆర్ అలాగే హరీష్ రావులపై ఎటువంటి చర్యలు తీసుకోరు వాళ్ళు చేసినటువంటి అవకతవలకు సంబంధించి మాత్రం విచారణ అయితే చేపడతారు అనేటువంటిది టాక్ వినిపిస్తుంది ప్రచారంలో ఉంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు వ్యూహం మార్చుకునే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది పైగా అసలు నేను వాళ్ళని అరెస్ట్ చేస్తాను అని రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ చెప్పినట్టు లేదు ఎవ్వరు చేసినా అధికారులు చేసినా మంత్రులు చేసినా ఎవరు చేసినా ప్రజాప్రతినిధులు చేసినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అని చెప్పి అన్నారు అంటే పర్టికులర్గా వేల మీదే చర్యలు తీసుకుంటాను అనేది ఎక్కడ అన్నట్లుగా ఐడియా లేదు కాకపోతే ఇప్పుడు ప్రతి శాఖని సమీక్షించుకుంటూ నివేదికలు తెప్పించుకుంటూ రివ్యూలు చేస్తున్న పరిస్థితుల్లో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఏ శాఖలో ఏమీ అవకతవకలు జరిగినాయి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం శాఖలో చాలా అవతవకాలు జరిగినాయి అని ఎప్పటి నుంచో అంటున్నారు కానీ దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలా కానీ ఆల్ ఆఫ్ ఏ సడను ఎలక్షన్స్ అయిన తర్వాత అనుకుంటా వాళ్ళ ఆఫీసులో ఫైల్స్ కాలిపోయినాయి మరి ఎందుకు కాలిపోయి ఉంటాయి అంటే పది సంవత్సరాల్లో సరిగా ఏం క్లీన్ చేయలేదేమో సడన్గా ఫైర్ అయిపోయినాయి అన్నీ కూడా ఆహా లేదు అవి కావాలని ప్రయత్నపూర్వకంగానే ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారు అనేది ఒక నివేదిక వచ్చింది బయటికి అయితే అంటే ఒక మాట బయటకు వచ్చింది అంటే దీన్ని బట్టి ఏంటి అంటే అవకతవకలు అంటే చాలా వాటిలకి లీజులకు ఇచ్చినవి అద్దెలకిచ్చినాయి అద్దెలకు సంబంధించినవి అవన్నీ ఉంటాయి కానీ వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇవాళ ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయింది ఎంత మీరు పేపర్లు తగలబెట్టినా డిజిటలైజ్ చేసిన దాంట్లో కంప్యూటర్లో అయితే ఉంటాయి కదా సరే అవి కూడా నాశనం చేశారనుకోండి సరే ప్రస్తుతానికి దొంగలు తప్పించుకోవచ్చు కానీ ఎప్పుడో అయితే దొరుకుతారు కదా దొరకకుండా అయితే దొంగలు అయితే దొరకకుండా ఉంటారు కదా అంటే పట్టుకోవాలని చెత్తశుద్ధి ఉంటే దొంగలు ఖచ్చితంగా దొరుకుతారు ఏదో ఒక క్లూ అయితే దొరుకుతుంది అందుకే కాకపోతే ఇప్పుడేంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆ పని మీద ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా క్లూలు దొరుకుతాయి ఆ ఇప్పుడు నివేదికలు తెప్పించుకుంటుంది కూడా అందుకే కదా ఎక్కడ ఏమి లోపాలు జరిగినాయి లోపభూ ఇష్టమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారు ఆ మన ప్రభుత్వ ఖజానాకి ఎక్కడ గండిపడింది అనేది తెలుసుకోవడానికే కదా ఇప్పుడు లక్ష్యాలేమో చాలా ఉన్నాయి ముందు ఖజానా చూస్తేనేమో ఇలా ఉంది ఆదాయం ఎంత వస్తుందో అర్థం కావట్లేదు ఈ పరిస్థితుల్లో ఒక రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుడిగుండంలో ఉన్నట్టే లెక్క మరి వాళ్ళేమో చాలా గ్యారెంటీలు ఇచ్చి వచ్చారు అధికారంలోకి మరి ఆ గ్యారెంటీలు గురించి చూసుకోవాలి ఇప్పుడు ఇన్ని గ్యారంటీలు ఉన్నాయి కదా అని అకస్మాత్తుగా ఆదాయాలు పెరగాలంటే పెరగవు కదా అందుకని ఏంటంటే వీళ్ళు కొంచెం ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కోసం ఒక వెసులుబాటును చూసుకుంటున్నారు వాళ్ళు కూడా అంటే ఏ శాఖలో మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయి సమీక్షిస్తేనే కదా తెలిసేది మన అప్పులు ఎంత ఉన్నాయి ఆదాయాలు ఎంత ఉన్నాయి నిన్నగాక మొన్న ఒక ఐదు వందల కోట్లు ఆర్బిఐ దగ్గర అప్పు తెచ్చారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి వచ్చింది మరి జీతాలు ఇచ్చుకోవాలి ప్రభుత్వాలు నడవాలి ఇవన్నీటికి మరి డబ్బులు కావాలి అందుకే ఇంతకు ముందు ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి వాళ్ళకి ఉపసంహరించుకుంటున్నట్లుగా వార్తలు వచ్చినాయి ఆదేశాలు ఇచ్చినట్లుగా దాని ఉద్దేశం ఏంటి అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇద్దరు గన్మ్యాన్లు ఉన్నారనుకోండి ఆ గన్మ్యాన్లు జీతాలు వాళ్ళకి సంబంధించిన వ్యయాలు ఇవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా ఎవరైనా సరే అంతకుముందు అడిగినా అడగకపోయినా గన్మ్యాన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా అడిగారు అనుకోండి ఒక మాజీ ఎమ్మెల్యే నాకు గన్మ్యాన్లు కావాలి అని అడిగారనుకోండి ఆ గన్ మ్యాన్ కావాలంటే ఇస్తుంది ప్రభుత్వం కానీ ఛార్జీలు వాళ్ళు పెట్టుకోవాలి అంటే ప్రభుత్వం మీద భారం తగ్గించాలని అలాగే రేవంత్ రెడ్డి నేను నా సొంత కారే వాడుకుంటున్నాను నేను పాత కాన్వాయనే వాడుతున్నాను ఇప్పుడు నాకు అధికారులు ఏం చెప్పారంటే రాగానే కాన్వాయ్ మార్చుకుంటారా ప్రతి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కాన్వాయలు మార్చుకుంటారు మీరు కూడా మార్చుకుంటారంటే లేదు 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 నాకు అలాంటి ఉద్దేశం లేదు పాత కాన్వాయనే కంటిన్యూ చేయండి నా కారుకే బుల్లెట్ ప్రూఫ్ చేసుకుంటాను అంటే కి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉండాలి అంటే సరే నా కార్కే బుల్లెట్ ప్రూఫ్ చేసుకుంటాను తప్పితే నేను నాకు గవర్నమెంట్ కార్ వద్దు అని చెప్పాడు దీనివల్ల లాభం ఏంటి అని అడిగితే గనక యాభై కోట్లు కావాలి ఇప్పుడు కాన్వాయ్ కి యాభై కోట్లు ఇప్పుడు అసలే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇలాంటప్పుడు ఇట్లాంటి అనవసరమైన ఖర్చుని ఇప్పుడు ఆదాయం తక్కువగా ఉందనుకోండి అప్పులు ఉన్నాయి అనుకోండి ఒక కుటుంబం అయినా ఏం ఆలోచిస్తుంది ప్రస్తుతానికి అవసరమైన ఖర్చులే పెట్టుకుని అనవసరమైన ఖర్చులు అవసరమైన ఖర్చులు అంటే ఏంటి తిండి బట్ట చదువు ఇట్లాంటి ఆరోగ్యం ఇట్లాంటి వాటికి పెట్టి విలాసాలకో లేకపోతే అదనపు సౌకర్యాలకో ఖర్చు పెట్టకుండా ఉంటారు అట్లాగే ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుంది ఆలోచించి అంటే ప్రతి చిన్న విషయం దగ్గర చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప ఈ పరిస్థితుల్లో ప్రతి శాఖలోనూ ఇలాగే సమీక్షిస్తే అసలు అతనికి పట్టు దొరుకుతుంది అంటే కేసీఆర్ గారు సర్కార్లో చాలా అవినీతి జరిగింది అనే దానికి సంబంధించి కొన్ని ఆధార కొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి ఇంకా చాలా అవుతాయి ఆధారాలు కూడా లభ్యం అవుతాయని అంటున్నారు మరి ఇంత ఆ చేతిలో ఆధారాలు ఉండి కూడా కేసీఆర్ కేటీఆర్ అండ్ హరీష్ రావులని అయితే అరెస్ట్ చేయరు ఆ ఆ కైండ్ ఆఫ్ అడుగులకైతే ముందు అడుగేయరు రేవంత్ రెడ్డి అనేటువంటిది వినిపిస్తూ ఉంది వారు అంటే అతని ఉద్దేశం ఏంటంటే అలా చేస్తే గనక కక్ష సాధింపు చేశాడు రేవంత్ రెడ్డి అని అని అంటారు అనే ఉద్దేశంతో అతను ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి వేరు ఎలక్షన్ తర్వాత సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి వేరు పూర్తిగా ఒక అపరిచితుడు ఉన్నాడా రేవంత్ రెడ్డిలో అసలు స్వరూపం అదే అయితే తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అలాగే దూకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి వేరు ఇవాళ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈవేళ అతను వేస్తున్న అడుగులు కావచ్చు మాట్లాడుతున్న మాటలు కావచ్చు తన చేతల ద్వారా తను చాలా ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అనిపించుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడా అనేది కూడా అర్థమవుతుంది ఎవరికైనా కక్ష సాధింపు ముఖ్యమంత్రి అంటే ప్రజలు కూడా హర్షించరు ఇప్పుడు పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చూడండి ఆయన ప్రతిదీ కక్ష సాధింపు అనే ఒక లేబుల్ ఆయనకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆయన నిజంగా చేసినా కానీ అది కక్ష సాధింపులానే కనిపిస్తుంది ఆయన ఆ పేరు తెచ్చేసుకున్నాడు రావటం రావటం ప్రజావేదికను కోల్చటము అలా కాకుండా ప్రజోపయోగంగా ఉపయోగంగా ఆ ప్రజావేదికను వాడుండాల్సింది అవును బిల్డింగ్ ఏం చేసిందండి దానివల్ల తన్ని పేరు మార్చుకుని ఈయన ఏమన్నా జనాలుగా పనికొచ్చి అందుబాటులో ఉండేలాగా అన్న క్యాంటీన్స్ పెట్టి ఆ ప్లేస్ లో రాజన్న వీళ్ళ నాన్నగారి పేరు కాకుండా జగన్ ఈయన పేరు మీద ఎక్కువ ఆయన ఎక్కువ చేసుకుంటూ ఉన్నాడు చేసుకుంటూ ఉన్నాడు అంటే అక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా కక్ష సాధింపు చాలా ఎక్కువగా కనిపించింది ఏంటంటే ఒక ఆమె గుంటూరులో శంకర్ విలాస్ హోటల్ ఉంది ఆ హోటల్ ఆవిడ ఒక అరవై ఐదు ఏళ్ళు అట్లా ఉంటాయి ఆవిడ రంగనాయకమ్మ గారు అని చెప్పి ఆవిడది ఆ హోటల్ అయితే ఆవిడ సోషల్ మీడియాలో ఏదో జగన్ వ్యతిరేకంగా ఓ పోస్ట్ పెట్టింది పెడితే ఆవిడకి నోటీస్ ఇచ్చి ఏసీబీ వాళ్ళతోనూ ఎవరితోనూ నోటీస్ ఇప్పించారు ఇప్పించ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని నోటీస్ ఇప్పించి ఆమెని సమాధానం చెప్పమని అడిగారు షోకాజ్ నోటీస్ లాగా ఇచ్చి నువ్వు అసలు ఇందా పోస్ట్ ఎందుకు పెట్టావో చెప్పు అని అడిగారు ఆ తర్వాత తర్వాత ఆ కేసు ఈ కేసు పెట్టి శంకరవిల్ శంకరవిలా చోట్లు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అంటే ఇంత కక్ష సాధింపు అదే ధోరణి కనుక రేవంత్ రెడ్డి కూడా చూపిస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి తేడా ఏముంది ఓకే ఇప్పుడు అలాగే కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ఏకు అవుతాడని చెప్పి అతన్ని రకరకాల కేసుల్లో ఇరికిచ్చి మొత్తం ఇప్పటికి మూడుసార్లు జైలు పంపించారు అతన్ని ఒకసారి నోటుకు ఓటు కేసు ఆ తర్వాత ఇంకేదో స్టేట్మెంట్లు స్టూడెంట్స్ని రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడాడని చెప్పి పెట్టారు మరి ఇవన్నీ చేశారు ఇవన్నీ చేస్తే కూడా రేవంత్ రెడ్డి ఏం చేశాడు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశాడు ఆయన హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్ళాడు అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే వెళ్ళేవాడు కాదు వెళ్ళేవాడు కాకపోగా అసలు వైద్యం అందించకండి అని కూడా చెప్పేవాడు అంటే ఇప్పుడు హృదయాలను గెలుచుకోవడం ఎలా అని అది ఒక కళ హృదయాలను గెలుచుకోవడం ఆ హృదయాలను గెలుచుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇష్టం లేని వాళ్ళ హృదయాలు మొక్కలు మొక్కలు చేయాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కానీ ప్రజలు అన్ని గమనిస్తారు దీన్ని గమనిస్తారు దాన్ని గమనిస్తారు అండ్ ఇక్కడ ఇంకొక మాట అండి కృష్ణకుమార్ గారు అంటే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులనే అనే కాకుండా స్మితా సబర్వాల్ కూడా కేసీఆర్ సర్కార్లో ఎంత కీలక పాత్ర పోషించారో మనందరం చూసాం ఇప్పటి వరకు కూడా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని స్మితా గారికి ఇప్పటికీ కలవలేదు సో పోస్ట్ అయితే పెట్టారు నేనేం కేంద్ర సర్వీస్ వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నాను అంటే ఇంతకు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తీయట్లేదు వాళ్ళు విల్లింగ్ ఉంటే కంటిన్యూ అవ్వచ్చు అన్నట్టుగా నేను పాజిటివ్గానే ఉన్నారు అంటే స్మితా సబర్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి పని పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా లేదా లేదనుకోవచ్చు అసలు అంటే ఈవిడికి ఏమైనా కీలక పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే చెప్పలేమండి అసలు ఆవిడ ఇంతవరకు సమీక్షకే రాలేదు అని అంటే మరి ఆమె శాఖకు సంబంధించి ఆమె సమీక్ష ఇవ్వాలి కదా ఇప్పుడు నేను రోజు చూసిన వార్తల్లో ఏంటి అంటే సీతక్క తోటి ఏదో సంతకాలు పెట్టిస్తున్నట్టుగా కనిపి ఫోటో బయటకు వచ్చింది అంటే ఆమె నేను వెళ్ళట్లేదు అని కూడా క్లారిటీ ఇచ్చింది కేంద్ర సర్వీసులకు వెళ్ళట్లేదు అని క్లారిటీ ఇచ్చింది అంటే అలా ఇవ్వడం వెనక మాలు కూడా ఒక వార్త ఆమెలా నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆకునూరి మురళి అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు ఆ మురళి గారు ఏమన్నారంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇది ఒక ఆటలాగా తయారైంది ఐఏఎస్లకి ఇప్పటిదాకా చేసే చెత్త అంతా చేసేసేసి ప్రభుత్వం మారింది అన్నప్పుడు ఉంటాయి ఏమని చెప్పి కేంద్ర సర్వీసులకు పారిపోతున్నారు అలా వెళ్ళటానికి వీలు లేకుండా చట్టం చేయాలి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చేసరికి వెంటనే స్మిత ఏం చేసిందంటే నేను అలా వెళ్ళట్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఇక్కడ ఉండే తన నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటుందా లేకపోతే ఏం చేయాలనుకుంటుందని చూడాలి కాలం నిర్ణయిస్తుంది ఆమె అయితే ఇక్కడ రాష్ట్ర సర్వీసుల్లోనే ఉండే అవకాశం ఉంది మామూలుగా ఏంటి అంటే ఈ ఈ అధికారి పాత రాజకీయ నాయకులకి బాగా పెట్టుగా ఉందని కానీ లేకపోతే వాళ్ళకి బాగా పనిచేసిందని కానీ లేదు అనుకుంటే వాళ్ళ పనులన్నిటికీ కొమ్ము సిందనేగా అనే ఇది గనక వస్తే గనక అట్లాంటి వాళ్ళని ఏం చేస్తారంటే జనరల్గా లూప్ లైన్లోకి పంపిస్తారు ఓకే అంటే అంత ప్రాధాన్యత లేని పోస్టులోకి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే కూడా ముందు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో కూడా చాలామంది సిన్సియర్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్లని ప్రాధాన్యత లేని పోస్టులోకి పంపిస్తారు లూప్ లైన్ అంటారు వాటిని ఉంటది ఉంటుంది ఐపీఎస్ఎల్కి ఉంటది అలా చేస్తూ ఉంటారు కానీ గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు దుద్దిళ్ళ శరేంద్రబాబు గారని ఇప్పుడు ఆయన ఒక మంత్రి మంత్రి గారి భార్య శైలజ రామయ్య గారు అని చెప్పి ఆ ఒక ఆఫీసరు చాలా సిన్సియర్ ఆఫీసరు ఆవిడ్ని అంత ప్రాధాన్యత లేని పోస్ట్లో ఉంచారు లూప్ లైన్లో ఉంచారు పోయినసారి గవర్నమెంట్లో ఎందుకంటే కాంగ్రెస్ లీడర్ వైఫ్ కదా అని కానీ ఇప్పుడు ఆవిడకి యోజన సర్వీసులు దానికి సంబంధించిన శాఖని ఆవిడికి అప్పజెప్పారు అంటే ఈ విధంగా మరి స్మితా వాళ్ళకు కూడా మంచి ఇస్తారా ఆ ఆవిడ లో పెడతారా చెప్పేది చేయరు కదా రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేదోటి ఉంటుంది కదా మరి ఏం చేస్తారు వేచి చూడాల్సిందే కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద మట్టుకు తీవ్రమైన చర్యలు ఉండవు అనే సంకేతాలను మటుకు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు ఎందుకు అంటే ఆచితూచి ఇమీడియట్గా అయితే చర్యలు ఉండవు ఇమీడియట్గా చర్యలు చేపట్టే ఉద్దేశము లేదు పైగా అలాంటి చర్యలు చేపట్టి తను అభాస్ పాల్ అవ్వడం రేవంత్ రెడ్డికి ఇష్టంగా లేదు అందుకోసం ఏంటి అంటే అసలు ముందు సజావుగా కొంచెం ప్రయాణం జరిగిన తర్వాత ఆచితూచి అడుగులు వేయాలన్న ఉద్దేశంలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడు చాలా చాలా క్యాలిక్యులేటెడ్గాను చాలా ముందు చూపుతో వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు అయితే మనకు అర్థమైంది మరి చర్యలు కూడా కొన్ని విషయాల్లో చర్యలు చాలా చకచకా ఉన్నాయి స్పీడ్గానే ఉన్నాడు మనిషి మరి ఆ స్పీడ్లో ఎక్కువ స్పీడ్ అయ్యి బోల్తా పడతాడా ఏం చేస్తాడా అనేది చూడాలి ఏది ఏమైనా ఒకటైతే అర్థమవుతుంది అతనికి ప్రజల పట్ల రాష్ట్రం పట్ల నిబద్ధత ఉంది అన్నమాట అర్థమవుతుంది ప్రస్తుతానికి సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సమయస్ఫూర్తితో ఆలోచిస్తున్నారు ఆచి తూచి అన్నట్టు దానికి అందరికీ తెలిసిందే ఆ విధంగానే చూద్దాము అలాగే వేచి చూద్దాం అసలు ఎప్పుడు ఏం చేస్తారని ఒక క్యూరియాసిటీ అయితే ఆయన చేసేటువంటి వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఉందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిపీట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వర్ వ్యాలీ బట్ హిథర్స్ కృష్ణకుమార్ గారు